హాయ్ అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు అనుకుంటున్నారు. కరోనా థర్డ్ వేవ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి మాక్సిమం సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఫాలో చేయండి. సో మాస్క్ కంటే ఏది బెస్ట్ కాదు కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్లీపింగ్ ఆన్ ద వెంటిలేటర్, వేరింగ్ మాస్క్ ఇస్ గుడ్ రైట్. సో టుడే ఈ వీడియో ఎందుకు వచ్చేసంటే, లైక్ యూట్యూబ్ కొత్తగా పెట్టిన వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది, మన ఛానల్ అప్రూవ్ అయిందా, లేకపోతే మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, అట్లాంటి డౌట్స్ ఉంటాయి. అంటే కొత్తగా అంటే ఫ్రెష్ కాదు, పెట్టి ఒక 1 మంత్ 2 మంత్స్ అయింది, మనకు కొన్ని వ్యూస్ వచ్చినాయి, లేకపోతే మన వీడియో మానిటైజేషన్ చేసినాము, అప్పుడు అన్ని కాలేజ్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన రైట్ అప్పర్ కార్నర్లో మన లోగో కనిపిస్తుంది, మన ఛానల్ లోగో. అక్కడికి వెళ్ళిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్ నేమ్ లోగో కింద యువర్ ఛానల్ అని ఉంటుంది. యువర్ ఛానల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మై డార్లింగ్ 731 సబ్స్క్రైబర్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తప్ప ఇక్కడ అప్రూవ్ అయింది కాలేదు మనకు కనబడదు. సో అప్రూవల్ స్టేటస్ కోసం ఏం చేయాలంటే, యూట్యూబ్ అప్లికేషన్ క్లోజ్ చేసి ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకొని బ్రౌజర్లో ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ చేసుకోండి. కొత్త ట్యాబ్ ఓపెన్ చేసుకొని studio.youtube.com, ఓకే, studio.youtube.com మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను క్లిక్ చేస్తున్నా. studio.youtube.com ఇది క్లిక్ చేసిన తర్వాత మనకు గెట్ ది యాప్ అని అడుగుతుంది. కింద మనకి ఏం చేయాలంటే కంటిన్యూ టు స్టూడియో అని ఉంది కదా కింద, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ అన్ అప్లికేషన్ మనం బ్రౌజర్ ద్వారానే చూస్తున్నాం. కంటిన్యూ టు స్టూడియో అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కూడా మనకు ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ, ఓకే. యాక్చువల్గా నేను ముందుగానే ఇక్కడ ఎనేబుల్ డెస్క్టాప్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ కొడితే మనకు డెస్క్టాప్ అప్లికేషన్ వస్తుంది, లేదు అంటే అప్లికేషన్ ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇది మాత్రం ఆప్షన్ ఇంపార్టెంట్, ఇది డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేయమంటేనే మనకు బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది, లేదంటే మళ్ళీ studio.youtube.com అని క్లిక్ చేసిన ప్రతిసారి ఈ యూట్యూబ్ స్టూడియో అని అప్లికేషన్ ఉంటుంది కదా సపరేటు, దీనికి స్విచ్ అవుతుంది డైరెక్ట్గా. సో డెస్క్టాప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నార్మల్గా మీరు ఆల్రెడీ స్టూడియోలోకి వచ్చారు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ అలర్ట్ లాగా ఇక్కడ పైన కనిపిస్తుంది, ఐ అన్ఫార్చునేట్లీ యువర్ ఛానల్ వాజ్ నాట్ అప్రూవ్డ్ ఫర్ మానిటైజేషన్ ఉంది. సో ఇంకా మన ఛానల్ అప్రూవ్ కాలేదు అన్నట్టుగా. ఒకవేళ అప్రూవ్ అవ్వాలి అంటే ఏం చేయాలి, యూట్యూబ్ తరపు నుంచి గైడ్లైన్స్, రిస్ట్రిక్షన్స్, రూల్స్ ఏంటివి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ డౌన్లో డాలర్ సింబల్ ఉంది కదా, లెఫ్ట్లో లెఫ్ట్ మిడిల్లో డాలర్ సింబల్ ఉంటుంది, డాలర్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు ఛానల్ మానిటైజేషన్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ గ్రో విత్ యూట్యూబ్ అని ఉంది కదా, దీనిలో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏంటి, ఒక ఛానల్ అప్రూవ్ అవ్వాలంటే మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి, ఫస్ట్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పే నా ఛానల్లో 731 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఇక్కడ 4000 రిక్వైర్డ్ అని ఉంది కదా, ఇది పబ్లిక్ వాచ్ అవర్స్, అంటే మనం ఒక అప్లోడ్ చేసిన వీడియో పబ్లిక్ ఎంతమంది చూసారు, అంటే మన ఫోన్లోనే మనం 1000 టైమ్స్ ఓపెన్ చేసినా కానీ అది కన్సిడర్ అవ్వదు, ఒక ఐఎంఈఐ నెంబర్ కానీ లేదా ఒక ఐపీతో కానీ ట్రాక్ అవుతుంది, కాబట్టి పబ్లిక్ వాచ్ అవర్స్ మాత్రమే కన్సిడర్ అవుతాయి. సో పబ్లిక్కి మన వీడియో ఎంత రీచ్ అయింది, వాళ్ళు ఎన్ని గంటలు మన వీడియో చూసారు అనేది ఉంటుంది. సో 4000 ఉంటే అప్రూవ్కి ఎలిజిబుల్ అన్నట్టు. ప్రజెంట్ నా ఛానల్కి 229 పబ్లిక్ వాచ్ అవర్స్ ఉన్నాయి, అంటే ఇంకా 3730 వాచ్ అవర్స్ అయితేనే అప్రూవ్ అవుద్ది. ఇంకోటి ఇది 2-స్టెప్ వెరిఫికేషన్ టర్న్ ఆన్ ఉంది కదా, ఇది సింపులే, జస్ట్ మనం ఒక గూగుల్కి ఆథెంటికేటర్ లాగా ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఉంటుంది, అది ఫైన్, అది 2 మినిట్స్లో చేసేయచ్చు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి ఇది 0 యాక్టివ్ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్. ఇదేంటంటే మన ఒక వీడియో ఒక సినిమా నుంచి కానీ, ఒక సీరియల్ నుంచి కానీ, ఒక వెబ్ సిరీస్ నుంచి కానీ, అంటే వేరే వాళ్ళ ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు, వాళ్ళ కంటెంట్, ఫోటో ఏదైనా సరే మన ఛానల్లో పెట్టి మనం యూజ్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ మన మీద రేజ్ చేస్తారు, అంటే వాళ్ళ కంటెంట్ మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి. అట్లాంటివి ఏమవుతుందంటే, ఒక ఛానల్ వాళ్ళు మన మీద కాపీరైట్ రేజ్ చేసినప్పుడు యూట్యూబ్ వాళ్ళు మన మీద స్ట్రైక్ విధిస్తారు అన్నట్టు, అంటే వేరే వాళ్ళ కంటెంట్ నీ ఛానల్లో ఉంది, ఇదనికి వార్నింగ్ లాగా అని చెప్తుంది. అట్లాంటివి మాత్రం ఏముండకూడదు. అంటే ఒకవేళ ఉన్నా సరే దానికి ఏముంటుందంటే, ఒకవేళ మీకు ఛానల్కి స్ట్రైక్ వచ్చిందనుకోండి, స్ట్రైక్ వస్తే ఒక 1 వారం రోజుల పాటు మీరు యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయలేరు, మానిటైజేషన్ చేయలేరు, ఏమీ చేయలేరు. అప్రూవల్ 1 వీక్ తర్వాత
वन वीक अयिन तर्वात आ कंपनी गाइडलाइन स्ट्राइक अनेदी एत्तेस्तारु अप्पुडु मल्ली मन यूट्यूब चैनल लो रेगुलर गा कंटिन्यू चेसुकोवच्चु सो इट्लांटि इदि मात्रमे इंपार्टेंट कम्यूनिटी गाइडलाइन स्ट्राइक्स उंडकूडदु सो इवि मिनिमम अंड मैक्सिमम रिक्वायरमेंट्स फर् यूट्यूब चैनल टू गेट अप्रूव्ड 1000 सब्सक्राइबर्स उंडाली 4000 वाचवर्स उंडाली कम्यूनिटी गाइडलाइन स्ट्राइक कूडा मन चैनल पैन उंडकूडदु ఇంకొకటి టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది కామన్ అది ఈజీగానే ఉంటుంది సో ఇది అండి ఇది అప్రూవ్ అయిన తర్వాత కింద ఒక ఇన్ఫర్మేషన్ మెసేజ్ చూడండి వీ విల్ సెండ్ యూ అన్ ఈమెయిల్ వెన్ యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై సో యూట్యూబ్ నుంచి మనకు మెయిల్ వస్తుంది గూగుల్ నుంచి మీ ఛానల్ అప్రూవ్ అయింది మానిటైజేషన్కి చూసుకోండి అని చెప్పేసి ఓకే సో ఇది ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై డార్లింగ్ ట్రెండింగ్ న్యూస్ ఛానల్ ఓకే బాయ్ బాయ్.